సీఎం కేసీఆర్ గారు ఇవాళ మేడ్చల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి అధికార యంత్రాంగం ఘనంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేడ్చల్ జిల్లా పర్యటన కోసం ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. ఇవాళ సీఎం మేడ్చల్ జిల్లాలో పర్యటించి ముందుగా కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అటు సీఎం కేసీఆర్ పాల్గొనే సభను దిగ్విజయం చేసేందుకు జిల్లా ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ను 52 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు 30 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించారు. ప్రజల సమస్యలన్నీ పరిష్కారమయ్యేలా ఒకే దగ్గర అన్ని కార్యాలయాలు అందుబాటులో ఉండేలా అన్ని హంగులతో కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లు ఒకే మాదిరిగా ఉండేలా సీఎం కేసీఆర్ చొరవ తీసుకున్నారని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ప్రజల సమస్యలు ఒకే దగ్గర పరిష్కారమయ్యేలా కార్యాలయాన్ని రూపొందించడం నిర్మించడం ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పతనమన్నారు. ఎమ్మెల్సీ గారు, అదే మాదిరిగా మా అన్న మైనాపల్లి హనుమంతరావు గారు, మా వివేక్, మా ఎంపీపీలు, మా జడ్పీటీసీలు, మా చైర్మన్, వీళ్ళందరం కూడా పెద్ద ఎత్తున ఇదంతా కూడా సందర్శించడం చూసినాం. ఏది ఏమైనా రేపే 17:30 గంటలకు మా సీఎం పెద్దలు కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నాం. కొత్త కలెక్టర్ ఆఫీస్ అన్నీ కూడా అన్ని అంగులతోటి అంత మంచి ఫుల్ ఫర్నిచర్ తోటి అన్నీ కూడా కంప్లీట్ అయింది. ప్రజా అధికారులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఒకటే చోట ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున పెద్ద ఆలోచన చేసి మొత్తం ఇట్లా కలెక్టర్ ఆఫీసులు కట్టించింది మన సీఎం కేసీఆర్ గారు. 33 జిల్లాల 33 కలెక్టర్ ఆఫీసులు ఒకటే మోడల్గా ఒకటే డిజైన్గా కట్టించింది మన సీఎం కేసీఆర్ గారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మేడ్చల్ జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 15 మంది సివిల్ పోలీసు సిబ్బందితో పాటు 200 మందితో పోలీస్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. అటు సీఎం కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభకు 10,000 మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా వేశారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ హరీష్ చెప్పారు. అటు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 2:00 నుంచి 3:30 మధ్య ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. షామీర్పేట్ నుంచి అల్వాల్ మీదుగా వెళ్లే వాహనదారులు ఆ రూట్లు కాకుండా మేడ్చల్, కొంపల్లి, సుచిత్రతో పాటు రింగ్ రోడ్, సర్వీస్ రోడ్ గుండా వెళ్లాలని డీసీపీ సందీప్ సూచించారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, గులాబీ పార్టీ నాయకులు, శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. అటు ముఖ్యమంత్రి పాల్గొనే సభను దిగ్విజయం చేసేందుకు జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారు.